సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ప్రేమ దోషములన్నింటినీ కప్పును. చాలు, పగ ఏం చేస్తుందంటే కలహాన్ని రేపుతుంది. పగ ఎలాంటిదంటే మనం ఒక నిప్పుల మీద, కొలల మీద మనం ఏదైనా నీళ్లు పోసినా లేదా మన ఏదైనా పొడి ఇలాంటిది సాంప్రదాయ పొడి చేసినా ఒకసారి బొగ్గుమంటుంది. అలాంటిది అనమాట పగ అనేది. ఎప్పుడు కూడా మనుషుల దగ్గర కూడా ప్రేమను ఎప్పుడు పెంచదు. కానీ ప్రేమ ఏం చేస్తుందంటే దోషాలను కప్పేస్తుంది. దాని కేవలం ఒకే ఒక నిర్వచనం, యేసుక్రీస్తు వారు మాత్రమే. యేసుక్రీస్తు ఆ శిలువ యొక్క ప్రేమ ద్వారా మన దోషాలన్నిటిని కూడా కప్పివేశాడు. ఈరోజు అలా ప్రేమను మన యొక్క పాపాలని కప్పివేయగలిగిన శక్తి ఎవరికి లేదు. కానీ యేసుక్రీస్తు వారు తన శిలువ మరణము ద్వారా ఈరోజు నా పాపాలని ఆ భూమిలో భూస్థాపన చేశాడంతే, సముద్రగాధములో పడవేశాడంతే ఆయన. ఈరోజు మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఎదుటి వారిని ప్రేమించినప్పుడే తెలుస్తుంది నువ్వు క్రీస్తు యొక్క విశ్వాసువా కాదా. మదర్ తెరీసాకి ఏం ఆ కుష్టు వ్యాధులు గ్రస్తులకు చేయాల్సిన అవసరం ఏముంది? క్రీస్తు ప్రేమ తనలో ఉంది కాబట్టి అంతమంది కుష్టు రోగులు కూడా సహాయం చేయగలిగింది. ఈరోజు అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. అలాగే రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమై ఉండవలెను, చెడ్డదారిని అసహించుకొని మంచిదారిని హత్తుకొని ఉండండి. ప్రేమ ఎల్లప్పుడూ కూడా నిష్కపటమైనదిగా ఉండాలి. చెడ్డదారిని అసహించుకోవాలి. ఈ లోకంలో మనుషులు ఏంటంటే మనిషికి హానికరమైనదేమో హత్తుకుంటున్నాడు, మనిషికి ఉపయోగపడే ఏమేమో దూరం చేసుకుంటున్నాడు. ఇది ఆహారం కావచ్చు, ఆత్మీయమైన జీవితంలో కావచ్చు. ఆహారం మంచిది అనుకోండి, ఒంటికి మంచిదని తినడు. ఈ ఫాస్ట్ ఫుడ్లు కావచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి కావచ్చు, అవన్నిటి కూడా మనిషి ఆకర్షితుడైపోతున్నాడు. మంచి ఎప్పుడు కూడా మనిషికి ఈరోజు సహించడం లేదు, జీర్ణం అవ్వట్లేదు. కానీ మనం ఎప్పుడు కూడా వాక్యం చెప్తుంది చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోవాలి. ఈ ప్రేమ నిష్కపటమైనది కూడా. ఏది కూడా మన ప్రేమ ఎప్పుడు కూడా పైకి మాటలు, లోపలేమో చెడు కాదు, పై మాటలు కాదు. మన ప్రేమ హృదయంలో నుంచి రావాలి. యేసుక్రీస్తు వారికి కలిగిన ప్రేమ ఆయన మాటల్లో కాదు, ఆయన ప్రాణం పెట్టిన అగాపే ప్రేమ. ఈ లోకంలో ఎవరు అంతలా ప్రేమించలేరు. మన తల్లిదండ్రులైనా అంతలా ప్రేమించలేరేమో. తల్లిదండ్రుల్లో కూడా ప్రేమ లేని వారు ఉన్నారు, మోసం చేసిన వారు ఉన్నారు. కానీ నా యేసయ్య ప్రేమలో నేను ఎటువంటి నిష్కపటమైన ప్రేమ, ఎటువంటి కపటము లేదు నా యేసయ్య ప్రేమలో. ఆయన ప్రాణం పెట్టినప్పుడే తెలుస్తుంది హల్లెలూయా. ఈ లోకంలో తను కేవలము మనుషుల కొరకు, పాపముల కొరకు విమోచించాలి అని మాటతో ఆయన విమోచించలేదు. ఆయన తన ప్రాణం పెట్టి ఈరోజు మన బ్రతుకుల్లో మనం చేసే పాపములకు లెక్క వేసుకుంటే మనకు మనమే అసహ్యం వేసి మనం బ్రతకటానికి అర్హులము కాదేమో అనిపిస్తుంది. రక్షణ లేని దినాల్లో రక్షణ పొందాక నాకు తెలిసింది ఆ విలువేంటో. మనం చేసిన పాపములు ప్రభువు లేనప్పుడు మనకు తెలియదు. రోజు చేసుకుంటా పోతాం, అవి కొత్తగా వింతగా ఉండదు, ఇంకా చెయ్యాలనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తామో ఆ పాపాలన్నీ కూడా ఒక మురికి పెంటవలే అనిపిస్తూ ఉంటాయి, మురికి కోపంలో అనిపిస్తూ ఉంటాయి. చూసుకుని ఆశయం వేస్తుంది, ఇన్ని రోజు నేను ఆ పెంటలో ఉన్నానా, ఈరోజు నేను అలాంటి మురుగు గుంటలో ఉన్నాను. ఆ పంది మురుగు గుంటలో ఉండి చూడండి అంత చక్కగా సువాసన, మన పక్క నుంచి కూడా అసహించుకొని వెళ్తూ ఉంటాం. కానీ ఆ పంది ఉంటుంది, ఆ మురుగు గుంటలో చక్కగా ఆడుతూ పాడుతూ ఉంది. ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు లేనప్పుడు ఆ పాపం అనే బురదలో అలా ఉన్నవారమే. ఈరోజు యేసుక్రీస్తు మనం శుద్ధి చేసి బయటకు తీసుకొచ్చాడు కాబట్టి ఆ కంపు ఎలాంటిదో మనకు తెలుస్తుంది. మరలా ఈ లోకం వైపు మనం వెళ్ళట్లా. ఈరోజు అలాంటి ప్రేమ యేసయ్య నీ మీద నా మీద చూపించాడు. మరి దానిలో కొంతైనా మనం మన పొరుగు వారికి చూపించాలి కదా. అలాగే మనం చూసుకుంటే మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించుకోవచ్చు. రోమాపత్రిక 13వ అధ్యాయం 10వ వచనం మా 13 ప్రేమ పొరుగువారిని కీడు చేయదు గనక ప్రేమ గలుగుంట ధర్మశాస్త్ర నెరవేర్చుటే. ప్రేమ ఏం చేస్తుందంటే పొరుగువాడి కీడు చేయదు. ఇందాక అదే చెప్పుకున్నాం, ఆ వ్యక్తి కీడు చేయొచ్చు కానీ ప్రేమ ఏం చేస్తుందంటే కీడు చేయనివ్వదు. ఆ ప్రేమకు చేసిన వారు ఏం చేస్తారు, ప్రేమ కలిగుంట ధర్మశాస్త్రం నెరవేర్చడమే. మీరు ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు నెరవేర్చకపోయినా ఈ ప్రేమ కలిగి ఉంటే మీరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లయితే. యేసుక్రీస్తు అందుకని ధర్మశాస్త్రానికి నెరవర్తించాడు, ఎందుకంటే ప్రాణం పెట్టినంతగా నిన్ను నన్ను మనందరినీ ఆయన ప్రేమించాడు. 10 ఆజ్ఞలు మీకు ఈ ప్రేమ కలిగి ఉంటే మీరు చేయరు. మీలో ప్రేమ ఉందనుకోండి పొరుగువాడిని నరహత్య చేస్తారా, అబద్ధమాడతారా, దొంగతనం చేస్తారా, పొరుగువాడిది ఆశిస్తారా? మీరు ప్రేమ కలిగి ఉంటే మీ తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లో ఉంటారా? మీరు ప్రేమ కలిగి ఉంటే మీ తల్లిదండ్రులను దూషిస్తారా? మీరు ప్రేమ కలిగి ఉంటే ఇవేమి చేయరు కాబట్టి
మీరు ప్రేమ కలిగి ఉంటే మీరు ధర్మశాస్త్ర మీరు ప్రేమ కలిగి ఉంటే యేసుక్రీస్తు వారు ఏ రీతిగా ధర్మశాస్త్రం నెరవేర్చి ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడో మీరు కూడా అట్టి ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారే